చినశంకరంపేట మండలం సూరారం గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ మురుగు కాలువ శుభ్రం చేయటం లేదని, దీంతో పందులు సంచరిస్తూ రోగాల బారిన పడుతున్నామని, ఎవరికి చెప్పినా పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమణ మాట్లాడుతూ పల్లె ప్రగతి పేరుతో ప్రచారాలు చేస్తున్నారే తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి చేయటం లేదన్నారు. గత 4 విడతలుగా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పనులు చేసిన సర్పంచ్లకు బిల్లులు రాకపోవడంతో ఏ గ్రామంలో కూడా పల్లె ప్రగతి కార్యక్రమంలో అభివృద్ధి జరగలేదన్నారు. రచ్చబాట కార్యక్రమంలో మా చిన్నశంకరపేట మండలం సూరారం గ్రామానికి రావడం జరిగింది. మరి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటా ఉంది, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు 4వ విడత అయిపోయింది, 5వ విడత పల్లె ప్రగతి నడుస్తా ఉంటే, ఇప్పుడు సూరారం గ్రామంలో కింది వాడకట్టు ముద్రా సంఘం వాడకట్టుకు ఊళ్ళు మొత్తం జామ అయిపోయినాయి. వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు, వాసన వస్తూ ఉంది, మరి మాకు పెద్ద రోగాలు వస్తా ఉన్నాయి. ఇక్కడ కొన్ని నెలల నుంచి మోటార్లు తీయడం లేదని చెప్పి వాళ్ళు బాధ వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి పేరు గొప్ప ఊరు తిప్పన్నట్టుగా ఈ ప్రచారం చేసుకోవడమే తప్ప సర్పంచ్లకు కూడా నిధులు ఇవ్వకుండా వాళ్ళని మరి ఇబ్బంది పెడతా ఉంటే మరి సర్పంచ్ కూడా ఏం పని చేస్తారు? ఎక్కడెక్కడ మోటార్లు మొత్తం జామ అయిపోయినాయి. అసలు ఎక్కడ కూడా పల్లె ప్రగతి అనేది ప్రగతి అనేది లేనే లేదు. అధోగతి అయితే పల్లె ప్రగతి కాదు, పల్లెలు అధోగతి అయితే తప్ప పల్లె ప్రగతి ఎక్కడ లేదు. చెప్పుకోవడం ప్రచారం చేసుకోవడమే తప్ప వాస్తవానికి ఇంప్లిమెంట్ గ్రామస్థాయికి క్రితి స్థాయిలో ఎక్కడ కూడా పని జరగడం లేదు. సర్పంచ్లు కూడా అందరు నారాజు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు 4 విడతలు చేసినటువంటి బిల్లు కూడా ఇప్పటిదాకా రాలేదు. వాళ్ళకు కాకుండా వాళ్ళు నియమాలు ప్రజలు చేస్తా ఉంటే ఏం చేస్తారు? మొన్ననే మరి ఆర్థిక మంత్రి కూడా చెప్పడం జరిగింది, అసలు బిల్లు ఎక్కడ అనేది కేటీఆర్ గారు చెప్తున్నారు, ఎక్కడ కూడా బిల్లు పెండింగ్ లేదు, మొత్తం పైసలు ఇచ్చేసిన వాళ్ళు చెప్తున్నారు. మరి పైసలు ఇచ్చినటువంటి అధికార పార్టీ సర్పంచ్లు మరి అలా బహిష్కరిస్తా ఉన్నారు, మండల సభలు బహిష్కరిస్తున్నారు, అధికారులను పార్టీ నాయకులు కూడా నిలదీస్తా ఉన్నారు. మరి పైసలు ఇచ్చినటువంటి మరి ఇదంతా నిలదీసులు ఎక్కడికి జరుగుతుంది? అంటే చెప్పడం ఒకటి, అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ కేవలం ప్రచారం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పల్లె ప్రగతి జరిగినటువంటి సందర్భాలు లేవు. వాస్తవ పరిస్థితులు కూడా గ్రహించాలని చెప్పి ఇలా హెచ్చరిస్తా ఉన్నాను. నీళ్ళకి ఇబ్బంది ఏం లేదు, అది అంత గలీజ్ ఉంది. మా పిల్లలకు రోగాలు వచ్చినా కానీ తట్టుకునేటోళ్ళు లేవు, మాకు గతి లేదు, గుడ్డ గురు కూడా లేవు మాకు. ఎట్లా మరి ఏం చేసుకోవాలి? మేము ఎట్లా చేసుకోవాలి? ఏ ఓలు తీస్తారు సార్? చెప్పు, మీరే చెప్పు. పట్టించుకుంటలేరు చెరువు, దాన్ని పట్టించుకుంటలేరు. దాన్ని 4 రోజుల నుంచి రోజు నడుస్తున్నాయి ఊర్లో కార్యక్రమాలు. మోరు తీస్తుంది మరి, అటు మోరు గట్టి అటు తీస్తుంది, ఇటు గలీజ్ ఉంది అని ఇటు తీస్తలేరు. పందులు ఎరకలలో కూడా ఎట్టినాం, ఇంటికి పోయినా కొడుకులు ఆల్రెడీ ఫోడుమో కూడా పంపించిండు, పంపించిన కానీ వాళ్ళు పట్టించుకుంటారు, సర్పంచ్ పట్టించుకుంటుండే వాళ్ళు పట్టించుకుంటుండే మా బయట.